ఎంజీస్కి స్వాగతం నా పేరు బలరామ్ గాలివాన కారణంగా పిఠాపురం నియోజకవర్గంలో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గొల్లప్రోలు మండలం దుర్గాడలో గాలివాన కారణంగా తీవ్రంగా నష్టపోయిన దొండ మిరప తోటలను మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు జరిగిన నష్టాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు రైతులకి చాలా నిజంగా చెప్పాలంటే బాగాలేదు పరిస్థితి మిరప తోటలు పోయినాయి దగ్గర 800 ఎకరం మండలంలో అలాగే ఉల్లి తోటలు పోయినాయి అయ్యో ఒక 400 ఎకరం ఏ అధికారులకు పట్టింపు లేదు ప్రజాప్రతినిధులకి పట్టింపు లేదు అలాగే పత్తి చేలు పోయినాయి అది పట్టింపు లేదు ఈవేళ దొండపాదులు ఏదైతే ఉన్నాయో సుమారు 100 ఎకరం దుర్గాడలో పోయింది నేను హార్టికల్చర్ డిపార్ట్మెంట్ గానే కలెక్టర్ గారిని కూడా నేను మరి మీడియా ద్వారా అడిగేది ఏంటంటే కనీసం రైతులను పలకరించి దీన్ని ఏదో రూపేన ఎంతో కొంత పెట్టుబడి పెట్టి విధంగా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను దీనికి పెట్టుబడి ఎకరానికి 70,000 నుంచి 100,000 రూపాయల వరకు పెట్టుబడి అవుతుంది ఇప్పుడు వరకు జరిగిన పెట్టుబడి చూసుకుంటే 60,000 నుంచి 70,000 అయింది అంటే ఎక్కడి నుంచి తెస్తాడు మొత్తం చూస్తే పందిళ్ళన్నీ కింద పడిపోవడం జరిగింది ఇవన్నీ కూడా దుర్గాడల మెట్ట పంట రైతులంక అసలు ఏ అధికారి కూడా చూడలేదు దుర్గాడ చేబ్రోలు తాడిపత్తి మరి ఈ గ్రామాల్లో ఎక్కువ మెట్ట పంట రైతులు ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతుంటే ఎప్పుడు కూడా అధికారులు చూడలేదు ఇల్లు చూడలేదు ఒక్కసారి ఓటేయించుకున్న ఎమ్మెల్యే చూడలేదు ఎవరో చూడలేదు అంచేత ఏంటంటే అధికారులను కోరేది తక్షణం స్పందించి వీరికి ఏదో ఒక ఆర్థిక సాయం చేయవలసిన బాధ్యత ఉందని చెప్పి నేను తెలియజేస్తాను ఇదివరకు మేము అలాగే దెబ్బతింటే పచ్చేల అదే ఆ రోజు అదృష్టానికి చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రిలో ఉంటే టక్కన రైతులు తీసుకెళ్తే మొన్నటికి ఎకరానికి 20,000 రూపాయలు పడింది మరి ఆ విధంగా మేము రైతులను ఆదుకున్నాం ఇప్పుడు ఎక్కడ ప్రభుత్వం ఆదుకునే ఆలోచన ఎక్కడుంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి